ప్రాజెక్టులు దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిండ్రు. ఇక వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం ఈ సభలో కూడా. వారే డాక్టరు, వారే లాయరు, వారే ఇంజనీరు, వారే స్ట్రక్చరల్ ఇంజనీరు, వారే 80,000 పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతోనే నిర్మించారు. మేడిగడ్డ కడితే మేడిపండు అయింది. ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పర్లేదు. సుందీళ్ళు ఎప్పుడేమవుతుందో తెలియదు, పంపు సెట్లు ఏమైనాయో తెలియదు. ఇవాళ వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా, కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పజెప్పిండ్రు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే తప్పిదాలు కావచ్చు, వీటిని ఎట్లా సవరించుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ప్రాజెక్టులను కాపాడాలి, పదే పదే గతంలో 80,000 ప్రాజెక్టులకు 100,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుందని మేధావులు, మహామేధావులు మాట్లాడినారు అధ్యక్ష. ఇవాళ 147,000 కోట్ల రూపాయలకు అంచనాలు వచ్చినాయి. 97,500 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసారు, ఇంకో 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. మరి ఇవాళ 97,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 90,000 ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా? నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా? దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన అంశాలు అన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా నా తెలిసినంతవరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా. అదేవిధంగా కృష్ణానది జలాలకు సంబంధించి